నమస్తే, వెల్కమ్ టు శారదా వంటలు. బాగున్నారండి అందరూ. ఇవాళ నేను మీకు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారండి. నేను దీంట్లో ఉండే పొట్లకాయలో ఉండే పోషకాలు మనకి చాలా యూస్ఫుల్ అండి. మన బాడీకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఏ విటమిన్ ఉంటుంది, అలాగే పెరుగులో మనకి మంచి బ్యాక్టీరియా, మన బాడీకి ఉపయోగపడే బ్యాక్టీరియా మంచిది ఉంటుందండి. పెరుగు కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా, ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక చిన్న పొట్లకాయ తీసుకున్నానండి. ఈ పెరుగు పచ్చడి చేసుకోవడం కోసం పొట్లకాయ కొద్దిగా లేతగా ఉంటే బాగుంటుంది. సో పొట్లకాయ ముక్కల్ని ఇలా నేను వీటిని కోసేసి కొద్దిగా గల్లుప్పు వేసి బాగా పిసికి ఒక 3 టైమ్స్ వాటర్ చేయించేసి కడుక్కోవాలండి. సో ఆ ముక్కలు ఇవి పొట్లకాయ ముక్కలు. పెరుగు ఇక్కడ 1½ కప్ తీసుకున్నాను. ఈ పెరుగును కూడా స్పూన్తో బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం తాలింపు దినుసులు, కొద్దిగా ఇంగువ, అలాగే ఉప్పు, జీలకర్ర పొడి, ఒక చిన్న కొబ్బరి ముక్క, అల్లమెల్లుల్లి పేస్టు, పచ్చిమిరకాయలు, శనగపప్పు, శనగపప్పు అంటే వేయించిన శనగపప్పు అండి, అలాగే కొత్తిమీర, చిటికెడు పసుపు, కరివేపాకు తీసుకున్నాను. సో ముందుగా బాండి పెట్టుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించుకొని తీసుకోవాలి. పచ్చివే వేయచ్చు కానీ ఫ్లేవర్ అంత బాగోదు. సో ఇలా వేయించి తీసుకుంటే నూనెలో చాలా బాగుంటుంది. సో ఈ మిరపకాయలు వేయించి తీసుకున్నాక ఇదే బాండీలోనే, ఇదే ఆయిల్లోనే మళ్ళీ పొట్లకాయ ముక్కలన్నీ కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. ఫ్రై చేయకూడదండి, మగ్గబెట్టుకోవాలంతే. సో ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలను వేసేసి కొద్దిగా మగ్గబెట్టుకోవాలన్నమాట. దీంట్లోకే నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వచ్చి మనము పచ్చిమిరపకాయలు, శనగపప్పు, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్కి సరిపడా మీకు ఇందాక చూపించాను. ఇప్పుడు ఓన్లీ ఈ పొట్లకాయ ముక్కల వరకే సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇందులో. దానిలో 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే పెరుగు కూడా ఉంటుంది కదండి, అందుకని అక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సో ఈ ముక్కల్ని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇవన్నీ కలిపేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనం మిక్సీలో ఒక పేస్ట్ తయారు చేసుకుందాము. సో ఈ మిక్సీ జార్లో ఇప్పుడు నేను మగ్గబెట్టిన ఈ పచ్చిమిరపకాయలు, దీనిలో ఎండుమిరపకాయలు బాగా ఉండి పచ్చిమిర్చి బాగుంటుంది, అలాగే కొత్తిమీర కొద్దిగా, అలాగే అల్లమెల్లుల్లి పేస్ట్ కొంచెం. మీ దగ్గర అల్లమెల్లుల్లి పేస్ట్ లేకపోతే కొద్దిగా అల్లం ముక్క వేసుకోవచ్చు, అలాగే శనగపప్పు, పసుపు కూడా వేసేసాను. ఇవన్నీ పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసాను. కొబ్బరి ముక్క చిన్నదే తీసుకున్నానండి నేను. ఇవన్నీ ఒక చిన్న పొట్లకాయకి సరిపడా చెప్తున్నాను. ఇక్కడ జీలకర్ర పొడి, అలాగే సాల్ట్ చెప్పాను కదా. సో ఈ సాల్ట్ వచ్చి మనకి పెరుగుకి, అలాగే ఈ పేస్ట్కి సరిపడా అన్నమాట. సో దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. ఈలోపు ఇదిగోండి పొట్లకాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇలా చిదిపితే చిదకాలి అంత సరిపోతుందండి. మరీ ఎక్కువ కూడా ఉడకపెట్టకూడదు. సో ఇలా మగ్గిపోయిన పొట్లకాయ ముక్కల్ని చల్లారి పెట్టుకోవాలి. సో ఈ పేస్ట్ మిక్సీలో వేసిన పేస్ట్ ముందుగా పెరుగులో కలిపేసుకోవాలి. పెరుగును ఈ పేస్ట్ బాగా కలుపుకోవాలండి ముందు. అప్పుడే మనకి ఈ పొట్లకాయ ముక్కలన్నిటికీ పట్టుద్ది. విడివిడిగా వేస్తే పొట్లకాయ ముక్కలకి అంత పట్టదు అనమాట. అందుకని ముందు పెరుగులోనే మనం నూరు పెట్టుకున్న మిక్సీ జార్లో నూరిని పేస్ట్ని వేసేసి కలుపుకుని తర్వాత దాని మొత్తాన్ని పొట్లకాయ ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న తాలింపు పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి. సో నేను ఇక్కడ మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోని తాలింపు దినుసులు మీకు తెలిసిందే కదా, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే కరివేపాకు సన్నగా తరుక్కుని వేస్తున్నాను నేను ఇక్కడ. ఫుల్ వేస్తే తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. కరివేపాకు చాలా ఉపయోగం మనకి. అలాగే చిన్నవి 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసానండి. సో ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చడిలో తాలింపు వేసేసుకోవడమే. సో మీకు గనక మన ఛానల్లో నా వీడియోస్ నచ్చినట్టయితే కుకింగ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది మనకి. ఇలాగే నేను అరటికాయ కూడా చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో రోజు తప్పకుండా మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ 1 మోర్ యమ్మీ డిష్. అంటిల్ దట్ ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ అండ్ బీ హ్యాపీ, మేక్ అదర్స్ టు బీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ 1 మోర్ యమ్మీ డిష్. అంటిల్ దట్ బాయ్ బాయ్.